శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? ఇక నుండి అవసరం లేదు. పూజారీస్.కాంలో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్తే మేడం. నమస్తే అమ్మా. విశాఖ నక్షత్రం గురించి ఫస్ట్, మాది విశాఖ నక్షత్రం అని తెలుసుకోవాలంటే అక్షరాలు ఏంటి అంటారు? పి తు తే తో. కాబట్టి ఏంటంటే ఈ నక్షత్ర ఈ పే ఈ నామాలు ఈ నామాక్షరాలు ఎవరివైతే ఉంటాయో వీటితోటి కనుక మన పేరు మొదలైతే విశాఖ నక్షత్రం అని చెప్పి చెప్పచ్చు. అసలు విశాఖ నక్షత్రంలో మనిషిని చూడంగానే వీళ్ళు విశాఖ అని చెప్పేయచ్చు మనం. వాళ్ళ పద్ధతి కానీ, వాళ్ళ ఒక ప్రవర్తన కానీ, వాళ్ళ తీరు కానీ అదే విధంగా మనకు కనపడుతుంది. ఇప్పుడు విశాఖ నక్షత్రానికి అధిపతి గురువు. ఎప్పుడైనా గురు నక్షత్రము అనగానే వాళ్ళు కొంచెం ప్రత్యేకంగా కనపడుతూ ఉంటారు. వాళ్ళ హావభావాలు కానీ, వాళ్ళ ఒక భావాన్ని వ్యక్తీకరించడం కానీ ఇవన్నీ కూడా కనపడుతూ ఉంటాయి. ఇందులో ఏంటంటే ఒకటి రెండు మూడు పాదాలేమో మనకి తులారాశిలో, నాలుగో పాదమేమో వృశ్చిక రాశిలో ఉంటుంది. కాబట్టి ఏంటంటే కొంచెం శుక్రుడి క్యారెక్టరిస్టిక్స్ వస్తాయి, కొన్ని కుజుడి క్యారెక్టరిస్టిక్స్ వస్తాయి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఈ నక్షత్రానికి సంబంధించి మనం గురువు అధిపతి అని అనుకుంటాం. కాబట్టి గురువు ఇక్కడ అధిపతి. అలాగే ఈ నక్షత్ర పాదాలు ఒకటి రెండు మూడు పాదాలేమో మనకి తులారాశిలో, నాలుగో పాదమేమో మనకి వృశ్చిక రాశిలో. కాబట్టి తులకి అధిపతి ఎవరు అంటే శుక్రుడు, వృశ్చికకి అధిపతి ఎవరు అని అంటే కుజుడు. కాబట్టి అన్నీ మిక్స్ అండ్ మ్యాచ్లో వెళ్తూ ఉంటారు అన్నమాట వీళ్ళు. సో ఇంత ఉంది కాబట్టి మేడం విశాఖ నక్షత్రం వారికి, మరి మెయిన్గా చూసుకుంటే తల్లిదండ్రులు ఎప్పుడు వాళ్ళ పిల్లల విశాఖ నక్షత్రం అని కనుక తెలిస్తే ఎక్కువ వాళ్ళ గురించి తెలుసుకోవాలనుకుంటూ ఉంటారు. ఎడ్యుకేషన్, కెరియర్ ఏ విధంగా ఉంటుందో అనేది అని. ఫస్ట్ ఒకసారి పిల్లల యొక్క ఎడ్యుకేషన్ గురించి చెప్తారా మేడం? అలాగే, ముందర పిల్లల ఎడ్యుకేషన్ గురించి తెలుసుకునే ముందు ఇంకొక డౌట్ ఏమొస్తుంటుంది అంటే విశాఖ శాంతి నక్షత్రమా అని అడుగుతారు. కాబట్టి విశాఖ శాంతి నక్షత్రమే. ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకి కూడా శాంతి చేయించాలి. అలాగే పుట్టిన పిల్లలకి కూడా మనం శాంతి చేయించాలి. ఇక్కడ చాలా మందికి వచ్చే అనుమానం అనమాట, మాది విశాఖ నక్షత్రం అండి, మా అబ్బాయో అమ్మాయో కూడా విశాఖ నక్షత్రం అంటారు. తల్లిదండ్రులు కనుక ఏక నక్షత్రంలో సంతానం కనుక కలిగితే తప్పనిసరిగా వాళ్ళకి మనం శాంతి జరిపించాలి. ఇందులో మనకి ఎటువంటి మినహాయింపులు ఉండవు, చేయించుకోవాల్సిందే. ఓకేనా? తర్వాత విషయం ఏమిటి అనంటే పిల్లల గురించిన ఎక్కువ మీరు అడిగినట్టు వాళ్ళ చదువుల గురించి, వారి గురించి, మరి వారి ఆరోగ్యం ఎలా ఉంటుంది, ఇలాంటివన్నీ అడుగుతూ ఉంటారు. ఎప్పుడైతే తులారాశిలో ఉన్న నక్షత్రంలో, అది కూడా గురు నక్షత్రం అయినప్పుడు చాలా సుఖంగా సంతోషంగా ఉంటారు వీళ్ళు. సంతానమే కానీ ఈ నక్షత్రంలోని వరే కానీ వారికి కుటుంబంలో ఎక్కడా కూడా ఏ లోటు అని కనిపించదు. ఇప్పుడు ఒక్కొక్కసారి మనం ఒక పార్టీకి వెళ్దాం అనుకుందాం, పార్టీకో ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్తే అక్కడ నాలుగు కుర్చీలే ఉన్నాయనుకుందాం. నాలుగు కుర్చీలు మనం వెళ్ళి ఐదుగురం వెళ్ళినప్పుడు నాలుగు కుర్చీలలో మరి ఎలా సర్దుకోవాలి అని అంటే అందులో ఒక కుర్చీ వీళ్ళకి చాలా ఈజీగా దొరుకుతుంది అనమాట. మీరు కూర్చోండి, మీరు కూర్చోండి అని వాళ్ళని కూర్చోబెట్టేస్తారు. అది చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా అది వాళ్ళకి వచ్చే ఒక కంఫర్ట్ అనమాట. కాబట్టి ఈ విశాఖ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఎప్పుడు కంఫర్ట్ జోన్లో ఉంటారు. అంటే పెద్ద కష్టము అని తెలియదు. అలానే జీవితంలో కష్టపడరా, పైకి రారా అంటే అలా కాదు. ఉన్న వాటిల్లో సౌఖ్యంగా ఉండటం వేరు. అంటే మనకి కొన్ని అందుబాటులోకి వస్తాయి, అందుబాటులోకి జీవితం అనేది వస్తూ ఉంటుంది, సుఖంగా ఉండడానికి జీవితం అనేది వస్తుంది. కానీ నాలుగో పాదం వృశ్చిక రాశి వాళ్ళు మాత్రం కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంచెం శారీరకపరమైన ఇబ్బందులు, అలాగే కష్టపడటము, ఇబ్బంది పడటము ఇవి మనకి కనపడుతూ ఉంటాయి. ఎక్కువ శ్రమ పడాలన్నమాట, ఏదైనా కావాలి అంటే ఎక్కువ శ్రమ పడాలి. ఇంకా చదువు పరంగా చూసుకున్నాము అంటే వీళ్ళని కూడా మనం ఏ రంగంలో పెట్టినా కూడా చక్కగా చదువుకుంటారు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే వాళ్ళు అనుకున్న చదువు వాళ్ళు చదవడానికి ఎక్కువ ఇష్టపడతారు. మనం ఏమైనా సలహా చెప్పినా దాన్ని వినటం వరకే ఉంటుంది తప్ప అది పాటించి దాని విధంగా వెళ్ళాలి అన్న ఆలోచన వెళ్ళకుండా. ఇప్పుడు కొంతమంది పిల్లలు నాన్న ఇంజనీరింగ్ చదువుకుంటారు, మెడిసిన్ చదువుతారు, ఎకనామిక్స్ చదువుతారు, కానీ వీళ్ళు అలా ఉండరు. వీళ్ళు ఏంటంటే వాళ్ళకి ఏ గ్రూప్ నచ్చిందో అది చదవడానికి ఎక్కువ ఇష్టపడుతుంటారు. అందులో ఇందాక నేను చెప్పినట్టు ఎకనామిక్స్ అవ్వచ్చు, అకౌంట్స్ అవ్వచ్చు, జడ్జులు అవుతారు, లాయర్లు అవుతారు, ఇందులో చాలా సమంగా ఉండడానికి ఇష్టపడుతుంటారు. మీరు ఏదైనా అడగండి కరెక్ట్గా తూకల్లాగానే ఉంటుంది వాళ్ళ మాట కానీ వాళ్ళ ప్రవర్తన కానీ, ఏది కూడా హెచ్చు తగ్గులకి పోరు అనమాట. చాలా కరెక్ట్గా మాట్లాడడం, ఉన్న విషయాన్ని కరెక్ట్గా చెప్పటం, ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని వీళ్ళు విశ్లేషణ చేసినట్టు ఎవరు చేయరు. అది కూడా ఒకటి రెండు మూడు పాదాలు. నాలుగో పాదం మళ్ళీ అలా ఉండదు, నేను కరెక్ట్ సుమా అని చెప్తూ ఉంటారు. సో నేను చెప్పింది కరెక్ట్ అంటారు. మూడు నాలుగు పాదాలు, ఒకటి రెండు మూడు పాదాలు అలా ఉండవు, ఇది కరెక్ట్ ఇది రాంగ్ ఇది మీరు డిసైడ్ చేసుకోండి అంటారు. సో ఆ డిఫరెన్స్ అనేది వాళ్ళలో కనపడుతూ ఉంటుంది. పెళ్లి చేసేటప్పుడు తల్లిదండ్రులు ఆబ్వియస్లీ చూస్తూ ఉంటారు మేడం, ఏ నక్షత్రం వాళ్ళు, శాంతి నక్షత్రం కదా ఏ విధంగా ఉండబోతుందో, పెళ్ళి అయిన తర్వాత ఏ విధంగా ఉంటుందో,
సంబంధాలు చూసేటప్పుడు అసలు ఏ విధంగా రాబోతాయో, మంచి వాళ్ళు వస్తారు, ఇలా డౌట్స్ అన్నీ పేరెంట్స్ కుంటూ ఉంటాయి. మరి ఈ నక్షత్రం వారికి ప్రత్యేకించి పెళ్ళి అయిన తర్వాత అసలు ఏ విధంగా ఉంటుంది అంటారు? చాలా చక్కగా ఉంటారు వీళ్ళు, ఎందుకంటే అన్ని సమంగా ఆచరిస్తుంటారు కదా. అన్ని ఆలోచన అంతా వాళ్ళు ఈక్వల్, మేము ఈక్వల్, నువ్వు తప్పు చేసావు నువ్వు యాక్సెప్ట్ చేయి, నేను తప్పు చేసావు నేను యాక్సెప్ట్ చేస్తా, నేను కరెక్ట్ అయితే నువ్వు కరెక్టే. కాబట్టి అసలు వీళ్ళ విషయంలో మనకి ఇబ్బంది రాదు భార్యాభర్తల మధ్యన. నాలుగో పాదం వాళ్ళు మాత్రం కొంచెం వాళ్ళ ఒక చిన్న చిన్న అప్పుడప్పుడు ఆ పూజని ఒక ఇది చూపిస్తూ ఉంటారన్నమాట. కాబట్టి ఏమవుతుంటుందంటే అక్కడ కూడా చూపిస్తారు అని అంటే ఏమిటి అని అంటే వాళ్ళు చెప్పింది ప్రూవ్ చేసి చూపిస్తారు మనకి. ఇదిగో మేము చెప్పాము, ఇది ఇక్కడ మైనస్ పాయింట్, ఆ మైనస్ పాయింట్ నేను నీకు ప్రూవ్ చేసి చూపిస్తున్నాను. మొదటి ఒకటి రెండు మూడు పదాలు ఏంటంటే నువ్వు తప్పు చేసావు, ఇదిగో ఈ కారణాల వల్ల నువ్వు తప్పు చేసావు అని నేను చెప్తున్నాను అంటారు, లేదా ఈ కారణాల వల్ల నువ్వు కరెక్ట్గా ఉన్నావు అని అంటూ ఉంటారు. కాబట్టి చాలా వరకు ఇందాకే అనుకున్నాం కదా, వృత్తి విద్యల్లో ఎవరైతే ఉంటారో, జడ్జులు అనుకున్నాం, లాయర్లు అనుకున్నాం, ఇక తర్వాత చాలామంది ప్రొఫెసర్స్ అవుతారు అనుకున్నాం, ఆస్ట్రోనాట్స్ అవుతారు, చాలా పొందిగ్గా ఉంటారు, ఐఏఎస్ ఐఏఎస్ ఆఫీసర్స్ అవుతారు చాలామంది, మంచి అడ్వైజరీ లైన్స్లో ఉంటారనమాట. కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎప్పుడు వాళ్ళ ఆలోచనని మన మీద రుద్దరు. నాలుగో పాదం వాళ్ళు మాత్రం కొంచెం చూపిస్తుంటారు. దానివల్ల ఏంటంటే హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ ఎప్పుడూ కూడా సాఫీగా ముందుకెళ్లేందుకే వీళ్ళ మధ్యన అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే, మరి ప్రత్యేకించి వీళ్ళు పెట్టుబడులు పెట్టే అవకాశం ఏమన్నా ఉంటుందంటారా? ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి అంటారు మేడం? వ్యాపార రీత్యా చూసుకుంటే రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడరు వీళ్ళు. ఒక నాలుగో పాదం వాళ్ళు తప్ప ఒకటి రెండు మూడు పాదాలు రిస్క్ అనేది మాకొద్దు, హ్యాపీగా కంఫర్ట్ జోన్లో ఉంటామంటారు. మాకు మంచి ఇల్లు ఇచ్చేయండి, మాకు మంచిగా మేనేజ్మెంట్ చేయడానికి, పళ్ళ మొక్కలు పెంచడానికి చాలా ఇష్టపడుతుంటారు వీళ్ళు. కాబట్టి పళ్ళ మొక్కలు, పూల మొక్కలు, ఇల్లంతా ఒక మంచి నందనవనంగా చేసుకుంటారనమాట. ప్రశాంతంగా ఉండాలి వీళ్ళకి, ఎప్పుడు కూడా గొడవ, గోష్ఠి, అల్లరి అంతా గిట్టవు. అందుకని ఏంటంటే తప్పనిసరిగా వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి అంత ఇంట్రెస్ట్ చూపించరు, ప్రాపర్టీస్ కొనుక్కోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. అది కూడా కంఫర్ట్గా ఉండే ప్రాపర్టీస్ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటుంది కనుక ఇల్లు, కార్లు, లేకపోతే ఇలాంటివి ఏమైనా తీసుకోవడానికి ఎక్కువ ముందడుగు వేస్తారని చెప్పవచ్చు. ఓకే, చాలామంది రత్నం యొక్క కలర్ అడుగుతూ ఉంటారు పెట్టుకోవాలి అనుకునేవారంతా, మరి వీళ్ళకి ఏ కలర్ యొక్క రత్నం మంచిది అంటారు అసలు? వీళ్ళు కనకపుష్యరాగం ధరించడమే. అయితే ఇందాక మనం చెప్పుకున్నాం కదా పేరు, పేర్లతో మరి మాకు ఇవే నామాక్షరాలండి అని అన్న వాళ్ళందరూ కూడా కనకపుష్యరాగం ధరించవచ్చు. కాబట్టి కనకపుష్యరాజం బంగారంలో ధరించటం, చూపుడు వెలికి పెట్టుకోవటం, మగవారైతే కుడి చేతికి, ఆడవారైతే ఎడమ చేతికి. సాధారణంగా ఇలా కూడా పెట్టుకుంటారు, లేదా చాలామంది కుడి చేతికే చూపుడు వేలికే పెట్టుకుంటారు. ఇందులో ఎటువంటి దోషము ఉండదు. ఓకే మేడం, మరి వీళ్ళకి లక్కీ డేస్, లక్కీ కలర్ ఏది అంటారు, అండ్ ఏ వారం కలిసి వస్తుంది అంటారు? అలాగే ఇప్పుడు ఇక్కడ వీరికి కలిసి వచ్చే వారం గురువారం, అలాగే వీళ్ళకి బాగా కలిసి వచ్చే వారం ఆదివారం. అయితే ఆదివారం మనం ఎలాంటి పనులు చేయవని అనుకోవడానికి లేదు, ఇప్పుడు ఉన్న మన ఫాస్ట్ దీనిలో ఆదివారాలు చాలా పనులు జరుగుతున్నాయి కనుక ఆదివారం కూడా వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. అలాగే వీళ్ళు ఎటువంటి పని తలబెట్టినా కూడా శుక్రవారాలు కూడా వీళ్ళకి కలిసి వస్తుంది. కాబట్టి వీళ్ళకి ఏడో నంబరు చాలా బాగుంటుంది, ఏడో నంబరు బాగుంటుంది, అలాగే వీళ్ళకి కొంతవరకు మూడో నంబరు బాగుంటుంది, ఐదో నంబరు కూడా చాలా వరకు బాగుంటుంది. కాబట్టి పెద్దగా వీళ్ళు నంబర్స్, ఈ నంబర్స్లోనే మేము వెళ్ళాలి అని అనుకోకర్లేదు. ఈ నంబర్స్ ముఖ్యంగా మనం చెప్పుకున్న నంబర్స్ అన్నీ కూడా వీళ్ళకి కలిసి వస్తాయి. వృక్షం విషయానికి వస్తే కొంతమందికి కొంత ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది ఇది మంచిది అని. సో వీళ్ళకి ఏ చెట్టు మంచిది అంటారు? మనకి శాస్త్రాల్లో చెప్పింది వికంకిత, కాబట్టి మనకి వికంకిత అంటే తెలియదు గనక మనం ఏం చేద్దామంటే, ఈ నక్షత్రం వాళ్ళు ఇందాక నేను చెప్పినట్టుగా పూలు, పళ్ళు వీటి మీద చాలా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. కాబట్టి పూలున్న చెట్లు, పళ్ళున్న చెట్లు నాటాలి. అవి కూడా ఈటబుల్ ఫ్రూట్స్, ఏవో నాటేసాం కాకుండా పూజకి పనికొచ్చే చెట్లు, పూలు, అలాగే మనం తినే పళ్ళు, జామ పళ్ళు, మామిడి పళ్ళు ఇలాంటివి, ఇలాంటివి కనుక వీళ్ళు నాటితే ఇంట్లో నాటుకొని అవి వీళ్ళు నలుగురికి పంచటం, లేకపోతే ఆ పువ్వులు పూజారాధనకి వాడుకోవటం, ఇలాంటివి చేస్తే చాలా చక్కగా వీళ్ళకి ఫలితాలు కనపడుతూ ఉంటాయి. ఫైనల్గా వీళ్ళు ఏ దైవాన్ని పూజిస్తే మంచిది అంటారు? వీళ్ళు అగ్నిదేవుణ్ణి పూజించాలి. అగ్నిదేవుణ్ణి పూజించటం, దీంతోపాటు సూర్యభగవానుడిని పూజించటం, ఎందుకంటే సూర్యభగవానుడి నక్షత్రం ఇది కాబట్టి సూర్యభగవానుడిని పూజించటం, ఆరోగ్యం కోసం కానీ, పేరు ప్రఖ్యాతుల కోసం కానీ, ధనం కోసం కానీ, సంతాన వృద్ధి కోసం కానీ, విశేషంగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలన్న తపన కలిగిన వాళ్ళు, సొసైటీలో మాకు చాలా మంచి పేరు ఉండాలండి అనుకుంటారు వీళ్ళు ఎక్కువగా. కాబట్టి ఆ పేరు ప్రఖ్యాతుల కోసం మనం తాపత్రయపడతాం గనక ఈ నక్షత్రం వాళ్ళు గనక ఈ సూర్యభగవానుడిని నిత్యం ఆరాధిస్తే చాలా చక్కగా వీళ్ళు చేయుతల్లో పైకి వస్తారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.